జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ఇటికేల మండలం వేముల గ్రామంలో సాయంత్రం 5 గంటలకు గడ్డివాము ఆకస్మికంగా అంటుకుంది. వెంటనే స్పందించిన ఫైర్ ఇంజిన్ వనపర్తి నుండి వేములకు చేరుకుంది. మంటలను ఆర్పడం జరిగింది. గడ్డివాము నష్టం 60,000 రూపాయలు అని రైతు శ్రీనివాసులు చెప్పారు. వీరికి గవర్నమెంట్ సహాయం చేయాలని కోరారు. సన్నగా కొంచెం అందుకే చెప్పు చేసి విడివిడి కావాలి గడ్డిని గడ్డి బొక్కబడాలి ఒదుపు నుంచి బొక్కబడాలి అట్లా అది అడుగులో ఉంటుంది మళ్ళా తొందరగా వచ్చినారు.